రైతు పక్షాన్ని నిలబడని ప్రజాప్రతినిధులు వెంటనే రైతు పక్షాన్ని నిలబడని ప్రజాప్రతినిధులు వెంటనే వచ్చి అక్కడ రాసిపోసి అవి ఇంతవరకు కూడా కొనుగోలు చేస్తలేరు. నాకు పరదల కిరాయి ఒక్క రోజుకు ఒక్క పరదకు 20 రూపాయలు, ఇప్పుడు నెల రోజులు ఆడ పోసి ఒక్క పరదలకే 3000 రూపాయలు అవుతున్నాయి. మేము రైతులం ఎట్లా బతకాలి? మా వడ్లు మొన్న చూసిండ్రు మేడల్ గారు చూసిండ్రు, ఒక 20 కుప్పలకు ఒక కుప్ప సెలెక్ట్ చేసిండ్రు. మరి అమ్మా ఎప్పుడు చేసినట్టు చేస్తున్నాం మేము. ఇంత పంట పండించి మేము ఇంత కష్టపడి బురదల ఉంగి మేము ఎంతో నానా ఇబ్బందులు పడి మేము పండించి ఆడ పోతే అవి ఇంతవరకు కూడా అక్కడ తీసుకుని లేదు. వర్షాలు వస్తున్నాయి, మాకు ఎంతో ఇబ్బందులు జరుగుతున్నాయి, మాకు నానా బాధలు పడుతున్నాము. మాకు ఇంతవరకు కూడా ఆ వడ్లు కొనుగోలు లేదు. ఈరోజు ఈ అవి కొనుగోలు చేయాలి, మా వడ్లు ధాన్యం తీసుకోవాలి. మాకు ఎంతో బాధాకరం కలుగుతుంది, మాకు ఇబ్బంది చేయకుండా దయచేసి మీ అధికారులు. మాము చాలా కష్టాలు అవుతున్నాయి, మాకు వడ్లు కొనుగోలు చేయాలని మేము మనవి చేస్తున్నాం. మళ్ళీ పంటలు పెట్టకమంటున్నారు, మళ్ళీ పండిన అన్న మళ్ళీ కొంటలేరు. మేము నెల రోజులు అయిన పోసుకొని ఉంటున్నాము, ఆనలు వస్తున్నాయి. మాకు కవర్లు ఇస్తలేరు, కవర్లు కూడా మేము కిరాయికి తెచ్చుకుంటున్నాము. తెచ్చుకొని నెల రోజుల ఉంది, ఎంత కిరాయిలు కట్టాలి? మరి మేము ఏం చేసుడు? మేము ఇంత ఎండిని పోసుకొని సత్తుడే, కానీ మేము ఇక ఏమి లేదు. మా పంటలల్లో మా భూముల ఏమి వండాయి, అన్ని కోతలే ఉన్నాయి. మేము ఏం వేసినా కానీ దక్కలే దక్కాయి అవి. ఇప్పుడు మేము ఏం చేసుకొని బతుకుడు? పండించిన పంట నాన్న కొనుండ్రి, అట్లా నాన్న అట్లా కొంటలేరు ఇట్లా కొంటలేరు. ఎన్ని రోజులు ఎడతాం ఈడ? పని లేకపోయా పాట లేకపోయా వీటి చూసుకుంటా ఎంతకాలం అని ఈడ వచ్చి చేరుతాం మేము. ఈడ ఇలా కొనాలి, అట్లు ఎట్టి పరిస్థితి ఇలా కొనాలి, ఇలా కొంటామని అన్నారు. ఎందుకని కొంటలేరో మరి, ఇక మాకైతే తెలియదు. ఇక నీ రాజ్య మేలుడికి ఇంతేనా మమ్మల్ని చేసింది? ఇక నీళ్ళు తెచ్చినావు, మళ్ళా బిచ్చగల్లం చేసినావు. నీళ్లు లేనప్పుడన్నా మంచిగా ఏదో ఓటు వేసుకొని పండించుకున్నాం, కానీ నీళ్లు తెచ్చినావు బిచ్చగల్లం చేస్తున్నావు. నీళ్లు లేనట్టుగా అయిపోయింది మా బతుకులు.